హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ నుండి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్నారు మీ అందరికీ తెలిసిందే కోవిడ్ నైన్టీన్ నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని పోస్టులని భర్తీ చేయబోతున్నట్లుగా మీ అందరికీ కూడా కొన్ని వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది ఈ వివరాలను డిప్యూటీ సీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఆళ్ళ నాని గారు మీడియా సమావేశంలో గతంలో అయితే వెల్లడించడం జరిగింది అప్పుడు మీ అందరికీ కూడా చెప్పాం కదా పదిహేడు వేల పోస్టులనేవి భర్తీ చేస్తున్నట్లుగా మనకి చెప్పారు ఈయన అయితే దీనికి సంబంధించి ఆగస్టు ఏడవ తేదీలోపు ఈ పదిహేడు వేల పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఆళ్ళ నాని గారు మీడియా సమావేశంలో మరోసారి అయితే వెల్లడించడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు కూడా చూడండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి అట్లీస్ట్ వన్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా చూసుకున్నట్లయితే మనకి గతంలో మనకి ఏడు వేల పోస్టులు పదిహేడు వేల పోస్టులు అనేసి మనకి మినిస్టర్ గారు అయితే చెప్పారు ఆ న్యూస్ ఆర్టికల్ అయితే ఇది చూడండి పాత ఆర్టికల్ ఇది తాత్కాలిక పద్ధతిలో మరో పదిహేడు వేల పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నట్లుగా అయితే ప్రభుత్వ ఉత్తర్వులు అనేవి ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సర్కార్ అయితే గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేవిధంగా జియో కూడా జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ ఆర్డర్ సెవెంటీ పేరుతో అయితే ఏదేమైనప్పటికీ మనకి పదిహేడు వేల పోస్టులన్నీ కూడా ఏడువ తేదీలోపు భర్తీ చేయాలనేసి ఆయన అయితే చెప్తున్నారు చూడండి ఏడువ తేదీలోపు పదిహేడు వేల పోస్టుల భర్తీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని కర్నూలు కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆయన ఆరా తీసినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది ఇక చూసుకుంటే కరోనా వైద్య సేవల కోసం స్పెషలిస్ట్ వైద్యులు పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ నర్సులు ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారైతే చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల పోస్టులను ఈ నెల ఏడవ తేదీలోపు భర్తీ చేస్తామని ఆయన అయితే మంగళవారం కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ ఆసుపత్రులు కేర్ సెంటర్లోని వసతులపై రోగులతో ఆరా తీ ఆరా తీశారు ఆ టైంలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు ఇక చూసుకున్నట్లయితే రెగ్యులర్ వైద్య సిబ్బంది పోస్టులను పదివ తేదీలోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు కరోనా రోగుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించడం జరిగింది సో మనకి ఈ గతంలో ఏవైతే కాంట్రాక్ట్ అవుట్ రెగ్యులర్ విధానంలో భర్తీ చేసేందుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అవి కూడా మనకి తొందరలోనే భర్తీ చేస్తారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం ఈరోజు కూడా ఒక వీడియో అయితే పెట్టాను మీరు చూడకపోతే లేటెస్ట్ వీడియోస్ ద్వారా చూడండి అయితే ఈ పదిహేడు వేల పోస్టులు మాత్రం ఏడవ తేదీ లోపు అయితే భర్తీ చేయబోతున్నారు ఎందుకంటే ఇవి చాలా అత్యవసరంగా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మీ జిల్లా సంబంధించినటువంటి వెబ్సైట్స్తో పాటుగా మీ జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేస్తున్నారు సో చూడండి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ జరుగుతాయో అప్పుడైతే అటెండ్ అవ్వండి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్